మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యవేడి నియోజకవర్గంలోని వనరులను దోచుకోవడానికి తనను ఓడగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలా దోపిడీ చేస్తున్నారో అప్పటి సీఎం జగన్ కు వివరిస్తే పట్టించుకోకుండా టికెట్ కూడా నిరాకరించారని అన్నారు. ప్రాంతంలో మెటల్ గాని గ్రావెల్ గాని ఇసుక్ గాని మట్టి గాని అంత తబల ద్వేషిస్తున్నారు సార్. ఒక రోజు 150 ట్రిప్పులు పోతున్నది. ఇవన్నీ అతను ఎదురుగా చెప్పారు, మరుగు చెప్పల ఎక్కడ కూడా దాచిపెట్టుకుండా. అందుకే నాకు ఎంఎల్ టికెట్ రానికి చేసిన ప్రజలు మీ ఆశీస్సులు దీవెనలతో చంద్రన్న నన్ను పిలిచి మార్చి 14వ తేదీ నేను అడగపోయినా ఒక దళిత ఎమ్మెల్యే అయినా అతను గొంతు కోశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అది ఒక న్యాయం, ఒక దళిత ఎమ్మెల్యే ఆదిమూలం ఒక న్యాయం అని చెప్పి నన్ను అనేక సభలో, రాజమండ్రి సభలో, గుంటూరు సభలో, కారెడ్డ సభలో, గూడూరు సభలో, అన్ని ప్రాంతాల్లో కూడా ఒక దళితుని మోసం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ రామచంద్రారెడ్డి చెప్పి ఏమన్నారేమో పాపం. నా పైన ప్రేమతో, విశ్వాసంతో, అభిమానంతో నాకు డైరెక్ట్ గా మార్చి 14వ తేదీ పార్టీ చేరపోయినా అభిమానులు ఇలాంటి మనిషి నీతివంతుడు చేతి పొరుగునటువంటి దళితుడికి న్యాయం చేయడం అలా సంకల్పంతో